సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స సందర్భాల్లో రిలేషన్ ఎలా ఉంటుందంటే నేను అందరి గురించి చాలా మంది మన వీడియోస్ చూసి వీళ్ళేంటి వన్ సైడ్ ఏ మాట్లాడుతున్నారు అని అనుకుంటారు బట్ అందరి గురించి మాట్లాడితే కొన్ని వీడియోస్ కొంతమంది ఎవరైతే అడుగుతుంటారో వాళ్ళు డిమాండ్ చేసిందని నేను అడుగుతూ ఉంటాను ఉండలేము అలానే వెళ్ళిపోలేము కానీ కొన్నిసార్లు ఇంత బెదిరింపు దానికి లోన్ అవ్వడం గురవ్వడం ఉండడం ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తూ ఉంటుంది అమ్మాయి సైడ్ తీసుకుంటే నేను ఏం చేసినా అయితే బెదిరిస్తారు లేదు అంటే ఏమన్నా చేసుకో ఏమన్నా అయితే అవుతుంది కానీ అన్నట్టు ఉంటారు ఇది నిర్లక్ష్యం అనాలా లేదంటే బెదిరించడం అనాలా దీన్ని ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు ఇటువంటి రిలేషన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి జనరల్గా ఉషా ఇలా బెదిరింపు ధోరణిలో మాట్లాడే వాళ్ళకి ఏంటంటే నాకే తెలుసు నేనే రైతు నేను చెప్పిందే వేదం మైవే ఈస్ హైవే ఇట్లా ఉంటారు మళ్ళీ దీనికి సైకాలజీ ప్రకారం చూస్తే ఏంటంటే వీళ్ళు ఇట్లాంటి ఒక మైండ్ సెట్లోకి రావటానికి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం కూడా దోహదపడే అవకాశం ఉంది అంటే ఏంటి ఇంట్లో ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళ నాన్న పెత్తనం అనుకో వాళ్ళ అమ్మని అట్లాగే అంటే కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి ఇక అమ్మగారికి ఫీలింగ్స్కి ఆయన ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనపడకపోవటం అలాగే ఒకప్పుడు ఏంటంటే భర్త ఎట్లా చెప్తే అట్లా చేసుకుని వెళ్ళిపోవటం అనేది అప్పట్లో కామన్గా ఉండేది ఎక్కువ మట్టుకు అన్నీ అన్నీ మనం ఒకటే జనరలైజ్ చేయలేం బట్ ఎక్కువ మట్టుకు అట్లా ఉండేది బట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాక ఆడపిల్లలు చదువుకుంటున్నాక ఏంటంటే ఇట్లా ఈ థ్రెటనింగ్ బిహేవియర్ ఈ బెదిరింపులు ఏదైతే ఉందో చాలామంది తీసుకోవటానికి రెడీగా లేరు సరే అసలు వీళ్ళు రెడీగా ఉన్నారా లేదా పక్కన పెడదాం అసలు నువ్వు అంటే భాగస్వామిని ఇష్టపడిన ప్రేమించిన ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ బెదిరింపు ధోరణి అనేది ఒక రకంగా నీ తెలివి తక్కువతనాన్ని నీకు అంటే అర్థం చేసుకునే మనస్తత్వం లేదు అనే విషయాన్ని ప్రూవ్ చేస్తా కొంతమందిని అబ్జర్వ్ చేస్తే నువ్వు నాకు ఇలా నచ్చుతుంది ఇలాగైతేనే నువ్వు ఉండు లేకపోతే నువ్వు వెళ్ళిపోవు అసలు విడాకులు ఇచ్చేస్తా కొంతమంది డివోర్స్ విడాకులు అనే పదం చాలా విరివిగా వాడుతూ ఉంటారు ఇదేంటంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్ బెయిల్ అంటే ఏంటంటే దట్టు ఇప్పుడు పిల్లలు పుట్టారనుకో పిల్లలు చిన్నగా ఉన్నారనుకో నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపో మళ్ళీ రావద్దు అదం నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను నీతో కలిసి ఉండటం కష్టం ఇలాంటివి చేస్తే ఆ పిల్లల మీద ఇదితో అన్నా కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఆడాళ్ళకి అవునా ప్లస్ ఇలాంటి ఈ భర్తలు నువ్వు భర్త వైపు నుంచి అడిగావు అంటే అమ్మాయిని ఇట్లా బెదిరిస్తే హస్బెండ్ అని అడిగావు కాబట్టి చెప్తున్నా ఎవరు ఇట్లా బెదిరించిన భర్త అయినా భార్య అయినా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అంటాం అంటే నేనే ముఖ్యం నేను మాత్రమే ముఖ్యం నేను అనుకున్నదే జరగాలి సెల్ఫిష్నెస్ అనమాట తనే ఇక తన ప్రపంచంలో తనే ఇక వేరే వాళ్ళకు చోటు ఉండదు సో మిగతా వాళ్ళందరూ పురుగుల్లాగా తను చెప్తే వినటానికి పడి ఉండే వాళ్ళలాగే కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళని అంటే మార్చడం కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం కానీ భార్య వల్ల అసలు అవ్వదు ఎందుకంటే ఆవిడ మాట వినిపించుకునే స్టేజ్లోనే ఉండడు కదా ఆ స్పేస్ కానీ ఆ మనిషిని దగ్గరకు వచ్చే పరిస్థితి కానీ కల్పించేది ఉండదు ఏదన్నా సలహా లాగానో అసలు ఏదన్నా చెప్పబోయినా నీకు తెలీదు ఇది ఇంతే అట్లా ఏం కాదు ఇలా అంటారు అలా అని వాళ్ళకి ప్రేమ ఉండదా అంటే ఉంటుంది కానీ వాళ్ళ మీదే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది తర్వాతే ఎక్కడో వీళ్ళ మీద ఒక పెసరంత ఉంటుంది అప్పుడు ఆబ్వియస్గా ఏమవుద్ది అది కనపడదు వీళ్ళ బిహేవియర్లు అంతా అవతల వ్యక్తికి అతను నన్ను నేనంటే ఇష్టం అనేది ఎక్కడా కనపడదు ఈ డామినేషను ఈ బెదిరింపులు ఈ ఈ పెత్తనం ఇదే కనపడుతుంది అంటే ఇదే డామినెంట్గా ఉంటుంది ఇది తీసుకోవటం భార్యకి చాలా కష్టం ఎందుకంటే అవతల వ్యక్తికి కూడా ఒక మనసు ఉంటుంది ఒక అభిప్రాయం ఉంటుంది ఒక అంటే ఉద్వేగాలు ఉంటాయి కోరికలు ఉంటాయి అవి అసలు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కూడా ఇవ్వరు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా వాటిని కొట్టిపారేస్తారు ఇంకా పైగా అలా కాదు కదా ఎలా అంటే అదిగో నువ్వు ఎదురు చెప్తున్నావు నీకేం తెలుసు ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్స్ కనపడతా ఉంటాయి అంటే వీళ్ళు చెప్పిందే చేసి వాళ్ళ అభిప్రాయం వినకుండా చేస్తే ఏదో ఒకసారి అలా అయింది అది పట్టుకుని నువ్వు నోరెత్తకో ఇట్లా డామినేటింగ్ నేచర్ ఉంటుంది దాంతో ఏమవుతుంది కమ్యూనికేషన్ రాదు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు ఆబ్వియస్గా నేను చెప్పిందే వినాలి నాదే రైటు నేనే కరెక్ట్ నేను చెప్పిందే చెయ్యాలి అసలు ఎదురు మాట్లాడకూడదు నీకు అసలు ఏం తెలీదు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడే దానిలో ఇంకా కమ్యూనికేషన్ స్కిల్ ఏ ఉంటుంది అసలు అవతల మనిషికి హోప్ ఉండదు ఎగ్జాక్ట్లీ సో అసలు ఇలాంటి వ్యక్తులతో కలిసి ఉంటున్నారు అంటే ముందు వాళ్ళకు నమస్కారం పెట్టచ్చు వాళ్ళ ఓపిక్కి అంటే ఒకటి ఏ పరిస్థితుల వల్ల కలిసి ఉంటున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి కొంతమంది ఏంటి అంటే విడిపోతే పిల్లలు ఉన్నారనో విడిపోలేరు లేదంటే ఫైనాన్షియల్గా లేదనో విడిపోలేరు లేదంటే తల్లిదండ్రులు వెనక్కి వెళ్తే తల్లిదండ్రుల మీద భారం కాలేను అని విడిపోలేరు అంతే తప్పితే ఇలాంటి వాడితో జీవితాంతం కలిసి ఉండాలనే ఉత్సాహం ఎవరికి ఉంటుంది ఉండదు అర్థమైందా అట్లీస్ట్ కొంతమంది ఏంటంటే షార్ట్ టెంపర్లో ఇలాంటివి చేసిన తర్వాత నేను అలా అనకుండా ఉండాల్సింది చేయకుండా ఉండాల్సిందే అనే రియలైజేషన్ ఎక్కడన్నా ఉంటే మాత్రం వాళ్ళకి హెల్ప్ అవుతుంది కౌన్సిలింగ్ అట్లాంటివి అంటే ఏంటి వాళ్ళకి తెలుసు కానీ దాన్ని ఓవర్కమ్ అవ్వలేకపోతున్నారు రిపీటెడ్గా ఉంటుంది సో అప్పుడు ఏంటంటే అప్పుడు మనం వాళ్ళని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు వాళ్ళ భావోద్వేగాల్ని వాళ్ళ టెంపర్మెంట్స్ని ఎట్లా ఒక దారిలోకి తెచ్చి ఆ కమ్యూనికేషన్ని ఎట్లా ప్రాపర్గా చేయొచ్చు అనేది చూడొచ్చు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం నేను చేసిన ఒక క్లయింట్స్ విషయంలో ఆయన అసలు మారటానికే సిద్ధంగానే లేడు అసలు నాదేం తప్పులేదు అని అంటాడు ఆయన ఆవిడ వస్తే ఆవిడ వచ్చి నాకు చెప్పటం నాతో కౌన్సిలింగ్ తీసుకోవటం కూడా ఆయనకి ఇష్టం ఉండేది కాదు ఆయనకి తెలియకుండా ఆవిడ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చింది నేను ఆయన్ని తీసుకురాగలుగుతారంటే భలేవారండి అసలు ఇప్పుడు నేను తెలిస్తేనే కష్టం అని అంది ఒకనొక సందర్భంలో తెలిసి ఆయన కట్ చేపిచ్చేశాడు కాల్ కనీసం మారడానికి కాదు కదా ఈవిడ ప్రశాంతత కోసం ప్రయత్నించినా దాన్ని కూడా ఆయన ఆవిడ కౌన్సిలింగ్ తీసుకోవటం కూడా ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటి వాళ్ళు చెప్పితే ఈవిడ మారిపోతే ఆయనకి ఇబ్బంది అసలు ఎవరో చెప్పేది ఏంటి సో ఇక మీరు ఆ నార్సిసిజం ఏ లెవెల్లో ఉండుంటుందో ఊహించుకోండి అన్నట్టుగానే వీళ్ళకి ఎందుకు అర్థం కాదో తెలియదు కానీ ఓ రిమోట్తో ఏసీని టీవీని ఎలా కంట్రోల్ చేస్తామో భార్య రూపంలో ఉన్న ఒక మనిషిని కూడా అలా కంట్రోల్ చేయాలనుకుంటూ ఉంటారు కానీ బౌండరీ సెట్ చేసుకోకపోయినా ఇది నయానో భయానో అయినా సరే అవతల వ్యక్తికి అర్థం చేపించలేకపోయినా వీటిని ఎట్లా హ్యాండిల్ చేసి ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కోపప్ చేసుకోవాలి అనేది నేర్చుకోకపోయినా వీళ్ళు డిప్రెషన్లోకి అంటే ఏదో ఒకటి డల్గా అయిపోయి నిరాశక్త నిర్లిప్త ఇలాంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది డామినేటింగ్ బిహేవియర్ అనాలో తెలియదు లేదంటే అజమాయిషి చూపిస్తాడనో తెలియదు గ్రాంటెడ్గా తీసుకుంటారా అని చెప్పాలా తెలియదు లేదంటే బెదిరిస్తాడా తెలియదు కానీ వీళ్ళెప్పటికప్పుడు వీళ్ళ వ్యక్తిత్వాన్ని వీళ్ళ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోయి అవతల మనిషి కోసం ఒక మిషన్ లాగా పనిచేసే ఎక్కువగా రిలేషన్ మనం చూస్తే ఇంట్లో రెండు రకాలు ఉంటారు ఒకళ్ళేమో ఇక ఈవిడ అతను గీచిన గీటు దాటకుండా చెప్పుని అన్ని ఏ టు జెడ్ ఫాలో అయిపోతే అన్నీ ఇస్తారు అంటే ప్రేమ ఇస్తారు కావలసిన ఇస్తారు చక్కగా చూసుకుంటారు కానీ నేను చెప్పిందే నువ్వు వినాలి ఇక రెండో వాళ్ళు ఉంటారు అది ఇంకా దారుణం వాళ్ళు ఏంటంటే ఇంక వీళ్ళు చేయటాకే ఉన్నారు వంట చేయటానికి పిల్లల్ని చూసుకోవటానికి అవసరమైతే బెడ్రూమ్ లో సెక్చువల్ ఇంటిమసీ కోసం అందుకే భారీ రోల్ అంటే అదే ఇంకా నేనేమి స్పెషల్గా ఇవ్వక్కర్ల ఇది ఇంకెంత దారుణమో చూడండి హారబుల్ ఇవ్వాలకి అట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే మీరు ఎలా కౌన్సిలింగ్ తీసుకోవాలో తెలియదు ఇలాంటివి ఎవరితో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు అసలు రూట్ని ఎలా సరి చేయాలన్న విషయాలు అర్థం కావు మన ఈ ఎపిసోడ్ వాళ్ళ దాకా రీచ్ అవుతాయి ఒకవేళ వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా లేదా వాళ్ళ ప్రాబ్లమ్ని ఒకసారి చెప్పి దీనికి అసలు సొల్యూషన్ ఉందా దీన్ని మార్చుకోవచ్చు అన్న హోప్ని క్రియేట్ చేయాలనుకున్నా ఏ విధంగా అంటారు మార్పు తీసుకురాలేము అని అయితే చెప్పలేము అసలు మనం ఎందుకంటే ఒక అమ్మాయి అసలు నేను నీతో ఉండను ఇలా అయితే నేను భరించలేను ఇక నా దారి నేను చూసుకుంటాను అన్నప్పుడు దారికి రావచ్చు అంటే నిజంగా అంత విసిగిపోయింది నాతో అమ్మో అని చెప్పి ఒకళ్ళు ఇలాగే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటే దారిలోకి రావచ్చు అంటే బిహేవియర్ మారదు అనేది అయితే లేదు కాకపోతే ఎవరి బిహేవియర్ ఏం చేస్తే మారుతుంది అని తెలుసుకోవటంలో కిట్టుకుంది అంటే ఇప్పుడు ఇట్లాంటి భర్త ఉన్న వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలనో విడిపోవాలనో కాదు నేను చెప్పేది ఒక్కొక్కళ్ళు ఏదో ఒక దానికి సెట్ అవుతారు అదేంటనేది మనం తెలుసుకోగలగాలి ఎగ్జాక్ట్లీ బట్ ఎక్స్ట్రీమ్ అంటే కేసెస్ లో అంటే అబ్యూస్ కానీ ఫిజికల్ అబ్యూస్ కొట్టడం డొమెస్టిక్ వైలెన్స్ నేను చెప్పినట్టు నువ్వు చేయలేదని చెప్పి ఇలాంటివన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి కలిసి ఉండమని అయితే ఎవరు చెప్పరు కదా ఎక్స్ట్రీమ్ కేసెస్లో సో కౌన్సిలింగ్ రావాలనుకుంటే బిహేవియర్ మార్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ అపాయింట్మెంట్ టీమ్ ఇస్తారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూస్తున్న తర్వాత మీరు కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటే విజయాప్రతని గారు చాలా అంటే చాలా బలంగా చెప్పారు ప్రతి బిహేవియర్ని కూడా మార్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అది ఎలా అనేది మనం కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటూ ఉంటుంది సో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నాము చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాము మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి వాటిని రీచ్ అవ్వాలంటే ఇవన్నీ అడ్డంకులుగా అనిపిస్తున్నాయి అనిపించినా సరే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయపదనగర్టీ మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ